సింగం చేరుకున్న జగన్ 25వ వివాహ వార్షికోత్సవం అక్కడే. గుంటూరులో ఇద్దరు మైనర్ బాలలు ఇద్దరు బాలికల అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు. దేవుడా ప్రాజెక్టు నిధుల అంశంపై కేంద్రానికి తెలంగాణ లేక అనుమతులు లేని ప్రాజెక్టు అని వెల్లడి. ట్యాంక్ బండ్ అంతా బాధే ప్రభాస్ తో దోస్తీపై సుధీర్ బాబు స్పందన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్రం అంతా తిరిగి రెండు చోట్ల పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయాల కంటే సినిమాలలోనే మంచి నటుడని అన్నారు. రాజకీయాల విషయంలో పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పారు. పవన్ గారు సీఎం జగన్ తో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి, ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. అలాగే జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పిస్తుండటం హాస్యాస్పదంగా ఉందని ధర్మన అన్నారు. లోకేష్ ఏదైనా ఆలోచించి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. శ్రీకాకుళంలో చేనేత బజార్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరో లేఖ రాశారు. హంద్రీ నీవా కాలువలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజలకు వినియోగంలోకి రాలేదని లేఖలో ఆయన తెలిపారు. హంద్రీ నీవా ప్రధాన కాలువ ద్వారా 106 చెరువులు నింపవచ్చని, దాదాపు 10,000 ఎకరాలకు పైగా సాగునీటిని అందించవచ్చని, 150 గ్రామాలకు త్రాగునీటి ఇబ్బందిని తొలగించవచ్చని చెప్పారు. హంద్రీ నీవా పనులకు పూర్తి నిధులను కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు సగం నిధులను మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం సరైన చెరువులు తీసుకోవాలని, చెరువులన్నింటినీ నింపి త్రాగునీరు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఉత్తర భారతదేశ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నిన్న హిమాచల్ ప్రదేశ్ లోని హిల్ స్టేషన్ కు సిమ్లాకు చేరుకున్నారు. నిన్న విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చండీగఢ్ చేరుకున్న జగన్ అక్కడి నుంచి హెలికాప్టర్ లో సిమ్లా వెళ్లారు. జగన్ దంపతులు రేపు తమ సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలను సిమ్లాలోనే జరుపుకున్నారు. పర్యటన ముగించుకొని 7/30 లేదంటే 31న తిరిగి జగన్ విజయవాడ చేరుకుంటారు. ఏఎస్పీ పని ఏపీ రోడ్స్ పేరుతో రోడ్ల పరిశీలన పోర్టల్ ని నారింద మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పిఎస్సి చైర్మన్ రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి దుస్థితి చూడలేదని, ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారని, 126,000 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చలనం లేదని, 12,450 కోట్ల రూపాయల రహదారులు బాగు కోసం కేటాయించాలని, 1,340 కోట్ల టెండర్లు పిలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారే కాని మరి పనులు ఎక్కడ, కాంట్రాక్టర్లు ఏరి, ఇది కూడా పెద్ద స్కామ్ గా మేము అనుమానిస్తున్నాము. మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్న గోతులు రోడ్లు కనిపించడం లేదా, వాహన మిత్ర స్కీమ్ పెట్టి 10,000 ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారే కాని ఈ రోడ్ల వల్ల వాహనాలు దెబ్బతిని మూడింతలు ఖర్చు అవుతుంది తెలీదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిత్యావసర ధరలపై నర్సరావు పేటలోని టీడీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన ప్రదర్శన జరిగింది. ఖాళీ కంచాలతో రోడ్లపై కూర్చొని భిక్షాటన చేశారు. ఇడ్ల బండ్లపై బైకులు ఎక్కించి అర్ధనగ్న ప్రదర్శన నిరసనను, గ్యాస్ సిలిండర్ పెట్రోల్ డీజిల్ రేట్లపై బాధుడే బాధుడు అంటూ నినాదాలు చేపట్టారు టీడీపీ నేతలు. అసమర్థత సీఎం వెంటనే రాజీనామా చేయాలని, పాలనకు చేతకాని సీఎం అంటూ నినాదించారు. నిరసనలో నర్సరావుపేట పార్లమెంట్ పార్ట్ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చెదలవాడ అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు. భద్రతా సదుపాయాలున్న హెలికాప్టర్ ను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజ్ ఉన్నప్పుడు ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ ల్యాండింగ్ కంపెనీకి చెందిన ఫిన్ ఇంజిన్ 109 హెలికాప్టర్ ను 30 కోట్లతో కొనుగోలు చేశారు. ఆమె సీఎం గా ఉన్నప్పుడు అధికార కార్యక్రమాలకు ఈ హెలికాప్టర్ ను వినియోగించారు. అయితే అశోక్ గెహ్లెట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ కార్యక్రమానికి వెళుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ ను అత్యవసరంగా నింపేశారు. అప్పటి నుంచి ఈ హెలికాప్టర్ ను ఎవరూ వినియోగించలేదు. దీంతో అప్పటి నుంచి అది గోడౌన్ లో వృధాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ హెలికాప్టర్ ను అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 12 సార్లు టెండర్లను పిలిచినా కొనేందుకు ఎవరూ రాలేదు. దీంతో ఏకంగా 26 కోట్లు డిస్కౌంట్ ఇస్తూ కేవలం 4 కోట్లకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈసారైనా ఎవరైనా కొనేందుకు ముందుకు వస్తారా లేదా అనేది వేచి చూడాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేను పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సీజే ఎన్వి రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే అమూల్యమైన తీర్పుల నుంచి తనదైన బొరవడిని పరిచయం చేశారని కొనియాడారు. వృత్తి పట్ల ఆయనకు ఉన్న అంకిత భావము, ఆయన ముందా తరం రేపటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జస్టిస్ రమణ మరింత కాలం దేశ
మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో ఒకేసారి ఇద్దరు మైనర్ బాలు ఇద్దరు మైనర్ బాలికలు కనిపించకుండా పోయారు. వీరు నలుగురు నగరంలోని నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందినవారు. అదృశ్యమైన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. దీనిపై గత రాత్రి కొత్తపేట పోలీసులకు బాలల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. సిఐ ఎస్ఐ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు షురూ చేశారు. మైనర్ బాలలు ఊరి విడిచి వెళ్లారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వెలుగుండ ప్రాజెక్టు నిధులు అంశంపై కేంద్రానికి తాజాగా లేఖ రాసింది. వరద జిల్లాల ఆధారంగా వెలుగుండ ప్రాజెక్టు చేపట్టాలని ఆ లేఖలో తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఇన్ మురళీధర్ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు కృష్ణానది మొదటి ట్రైబ్యునల్ లో ఎలాంటి కేటాయింపులు లేవని స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన గెజెట్ నోటిఫికేషన్ లో వెలుగుండను అనుమతి లేని ప్రాజెక్టు గా పేర్కొన్నారని, మరి ఈ ప్రాజెక్టు నిధులు ఎలా మంజూరీ చేస్తారని తెలంగాణ ఎమర్జెన్సీ ప్రశ్నించింది. వెలుగుండపై తాము గతంలోనే ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఏఐడిపి కింద కేంద్రం నిధులు ఇవ్వటం సమంజసం కాదని స్పష్టం చేశారు. తాడేపల్లి మహానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి సచివాలయం తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ పథకాల అమలు తీరుపై గ్రౌండ్ లెవెల్లో ఆరా తీసి వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులు తమ సేవలను పొందుతున్నారో లేదో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నేరుగా ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలను అందుతున్నాయో లేదో, ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అనే అంశాలను నేరుగా లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు పథకాలను ఎలా చేరువ చేయాలో సచివాలయం సిబ్బందికి వాలంటీర్లకు జాయింట్ కలెక్టర్ ప్రశాంతి పలు సూచనలు చేశారు. గుంటూరు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లోకేష్ కి రాబోయే సమాచారం మేరకు మంగళగిరి మండలం తాజా గ్రామ పరిధిలోని పుల్లయ్య నగర్ ఫ్లాట్స్ లో తనిఖీ చేయగా నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు గుర్తించి మంగళగిరి రూరల్ ఎస్ఐ మరియు సిబ్బంది పట్టుకుని వారి వద్ద నుంచి 4 బైక్లు 2,50 రూపాయల నగదును స్వాధీనపరచుకొని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీహరికి ఓ జీపు కానుకగా అందింది. మహీంద్రా సంస్థ సీఈఓ దిలీప్ 16 లక్షల విలువైన దార్ జీపును అందజేశారు. శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పత్రాలు తాళాలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి దాత అందజేశారు. తర్వాత ధర్మారెడ్డి దాతతో కలిసి వాహనాన్ని కొద్ది దూరం నడిపారు. కాబూల్ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రవాది దాడిలో 103 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. మరణించిన వారిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మృతి చెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణిస్తూ ఎంతో మనోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనపై ఆయన విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేకపోయారు. కాబూల్ పరిస్థితిపై విలేకరులు పదే పదే ప్రశ్నలు సంధిస్తున్నా ఆయన సమాధానం ఇవ్వలేక కాసేపు మౌనం వహించారు. చివరకు ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశం నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దారెడ్డి మాట్లాడుతూ గుంటూరు నగరాభివృద్ధిపై మరీ ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మరియు జరుగుతున్న అభివృద్ధి పనులపై సలహాలు సూచనలను కౌన్సిల్ లో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫ, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, జీఎంసీ కమిషనర్ అనురాధ, ఇతర అధికారులు కార్పొరేటర్లు పాల్గొన్నారు. శ్రీదేవి షోడా సెంటర్ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సుధీర్ బాబు అగ్ర హీరో ప్రభాస్ తో తన స్నేహ సంబంధం గురించి వివరించారు. ప్రభాస్ తనకెంతో ఆత్మీయుడని సుధీర్ బాబు వివరించారు. వర్షం సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా కోసం ఏర్పాటు చేసిన కటౌట్లను చూసేందుకు తాను, ప్రభాస్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్దకు వెళ్లామని తెలిపారు. అక్కడ సినిమా థియేటర్ల వద్ద ప్రభాస్ కటౌట్లను చూసి హుస్సేన్ సాగర్ ట్యాంకు బండిపై చేరుకుని రాత్రంతా అక్కడే గడిపామని సుధీర్ బాబు వివరించారు. ఆ సమయంలో తాను, ప్రభాస్, దేవిశ్రీ ప్రసాద్ వర్షం పాటలు వింటూ ఎంజాయ్ చేశామని వివరించారు. అప్పుడప్పుడు ప్రభాస్ తో కలిసి రాత్రి వేళలో ట్యాంకు బండిపై షికారు చేసేవాడని తెలిపారు. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ సెషన్ లో స్వల్పంగా పెరిగాయి. హెచ్జి గ్లోబెన్ కోవిడ్ ప్రసంగం కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. పలువురు యుఎస్ సెంట్రల్ బ్యాంకు అధికారులు బాండ్ కొనుగోలుకు పిలుపునిచ్చారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్సు 0.1% లాభపడి 1,793.68 డాలర్ల వద్ద ట్రేడింగ్ అయింది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న 0.1% లాభపడి 1,796.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే నేడు మరింతగా ఎగబాకి 1,800 డాలర్లను క్రాస్ చేసింది.
చేయాలని సూచనలు చేశారు. కరోనా డెల్టా వేరియంట్ కేసుల ప్రభావం ఫస్టే పైన కనిపిస్తుంది. దీనికి తోడు జెరోమ్ పోవెల్ ప్రసంగం కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు నష్టాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9:32 సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు నష్టపోయి 55,795 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుండగా నిఫ్టీ 59 పాయింట్లు నష్టంతో 16,609 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుంది. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగం చేరుకున్న జగన్, 25వ వివాహ వార్షికోత్సవం అక్కడ. గుంటూరులో ఇద్దరు మైనర్ బాలలు, ఇద్దరు బాలికల అదృశ్యం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు. దేవుడా ప్రాజెక్టు నిధుల అంశంపై కేంద్రానికి తెలంగాణ లేఖ, అనుమతులు లేని ప్రాజెక్టు అని వెల్లడి. ట్యాంక్ బండ్ అంతా మాదే, ప్రభాస్ తో దోస్తీపై సుధీర్ బాబు స్పందన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎబిసి న్యూస్.